హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా వీక్గా ఓపెన్ అయ్యింది. ఒక దశలో 80 పాయింట్స్ 90 పాయింట్స్ మైనస్లో, ఒక 100 పాయింట్స్ కూడా మైనస్లో కొనసాగింది. వన్ వర్క్ కూడా మా మార్కెట్స్ సేమ్ అదే రేంజ్లో -80 పాయింట్స్ 90 పాయింట్స్ రేంజ్లో కొనసాగాయి. అయితే 130 తర్వాత మార్కెట్స్ ఒక లో ఫామ్ చేసి అక్కడి నుంచి చాలా షార్ప్ రికవరీ అనేది, షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా అనుకోవచ్చు, షార్ప్గా రికవరీ అనేది వచ్చింది. ముఖ్యంగా బ్యాంక్స్లో ఈరోజు ప్రధానంగా బాగా లో నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా పెరిగింది. దాని కారణంగా నిఫ్టీ +36 పాయింట్స్ పాజిటివ్గా 11,971 దగ్గర క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 23,874 దగ్గర క్లోజ్ అయింది. 382 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు లోగా గమనిస్తే 23,200 కూడా బ్రేక్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. ఈరోజులో 23,149 అనమాట క్యాష్లో. ఇక హైగాని గమనిస్తే 23,962 దగ్గర దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ హైలో క్లోజ్ అయింది. ఈవెన్ నిఫ్టీ కూడా హైలో క్లోజ్ అయింది. లో నుంచి నిఫ్టీ దగ్గర దగ్గరగా 160 పాయింట్స్ లో నుంచి రికవర్ అయింది. అదేవిధంగా అంటే లోకి హైకి 160 పాయింట్స్ రేంజ్ ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే లోకి హైకి దగ్గర దగ్గరగా 600-700 పాయింట్స్ దాకా లోకి హైకి తేడా ఉందన్నమాట. సో ప్రధానంగా మార్కెట్స్ అంటే లో నుంచి చాలామంది అంటే ఎందుకు ఇంత షార్ప్గా రికవరీ వచ్చిందంటే లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు. మనకు తెలిసిందే ఈరోజు కోర్టులో ఈ మొరటోరియం మీద, ఇంట్రెస్ట్ మీద, ఇంట్రెస్ట్ వేవర్ గురించి హీరింగ్ ఉంది. సో దాన్ని పోస్ట్పోన్ చేశారండి. అయితే ఫైనల్గా అంటే ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. అప్పటికి ఇంకా మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఈ న్యూస్ రాలేదు. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఈ హీరింగ్ అనేది ఉంది అన్నమాట, నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ఈ మొరటోరియం మీద. సో అంటే బ్యాంక్స్లో ఏదో ఒక న్యూస్ ఉంది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి. దాని కారణంగా మార్నింగ్ అంతా కూడా వీక్ ఉన్న బ్యాంక్స్ సెకండ్ హాఫ్లో బాగా రికవరీ వచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక ఏం లేదు, స్పెక్యులేషన్లో బాగానే ఒక రికవరీ వచ్చింది. సో దాని కారణంగా నిఫ్టీ కూడా లో నుంచి బాగా పెరిగింది. ఇక ఈరోజు అటు బ్యాంక్స్తో పాటు ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. తర్వాత ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్ ఈ మూడు కూడా ఈరోజు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసిన విప్రో ఒకటి ఈరోజు బాగా కరెక్ట్ అయిందండి. 350 రూపీస్కి వచ్చింది. 6.8% విప్రోలో కరెక్షన్ చూసాము. తర్వాత ఎన్టీపీసి, ఓఎన్జీసి ఈరోజు బాగా వీక్ ఉన్న స్టాక్స్లో గమనిస్తే ఎక్కువగా పిఎస్ స్టాక్స్ అండి. ఇవన్నీ అసలు పెరిగింది లేదు. ఎన్టీపీసి కానీ ఓఎన్జీసీ కానీ స్టాక్స్ అన్నీ కూడా పెరగడం పక్కన పెట్టండి, ఇక కిందకే వెళ్తున్నాయి, ఎక్కడా కూడా ఆగటం లేదు, అది గమనించాలి. విప్రో ఈరోజు కొంచెం సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే విప్రో అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే దాదాపు ర్యాలీ అనేది దగ్గరగా డబల్ అయిపోయిన స్టాక్ అనుకోవచ్చు అండి. సో ఆబ్వియస్గా రిజల్ట్ పరంగా ఓకే. అయితే మిగతా ఐటీ కంపెనీస్ అంతా అంటే మిగతా ఐటీ కంపెనీస్ వాళ్ళ లాగా ఇది కొంచెం అనుగుణంగా అంటే మిగతా ఐటీ కంపెనీస్ లాగా రాలేదు. బట్ ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా విప్రో కొంచెం ఈరోజు వీక్ అయింది, 6.8% దాకా కరెక్ట్ అయింది. తర్వాత మనకి మార్కెట్స్ అవర్స్ మార్కెట్ అయిపోయినాక ఈరోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ వచ్చాయండి. ఇన్ఫోసిస్ రిజల్ట్ పరంగా గమనిస్తే లాస్ట్ ఇయర్కి బాగా మంచి గ్రోత్ అనేది ప్రాఫిట్స్లో కనపరిచింది. 4,845 వర్సెస్ లాస్ట్ ఇయర్ 4,019 అనమాట. అంటే 20% గ్రోత్ అనేది రిజల్ట్లో మనకి ఇన్ఫోసిస్లో కనపరిచింది. ఇక రెవెన్యూస్ పరంగా చూసుకుంటే 24,570 8.6 గ్రోత్ అనేది రెవెన్యూస్లో కనపరిచింది. బాగా వచ్చాయండి రిజల్ట్, అయితే బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే టీసీఎస్ కన్నా ఇన్ఫోసిస్ రిజల్ట్ బాగున్నాయి. ఈరోజు మాత్రం ఇన్ఫోసిస్ ఒక -1.8% దాకా కరెక్ట్ అయింది. అయితే గమనించాలి, ఇది ఇన్ఫోసిస్ కూడా రీసెంట్గా బాగా పెరిగిందండి. లాస్ట్ ఒక 2 మంత్స్లో ఐటీ కంపెనీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీ పెరగడానికి. బాగా హెవీగా ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. రేపు కూడా కొంచెం ఓపెనింగ్ పాజిటివ్గా ఇన్ఫోసిస్ ఓపెన్ కావచ్చేమో అనిపిస్తుంది ఈ రిజల్ట్ చూసి. ఇది ఇన్ఫోసిస్ రిజల్ట్ గురించి అండి. తర్వాత ఇంకా ఈరోజు టాప్ గెయినర్స్ కానీ అంటే కొంచెం యాక్టివిటీ ఉండి వాల్యూమ్ బాగా ఉండి మంచి లాభాల్లో ఉన్న స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్లో ఇన్ఫోఎడ్జ్ 3740 దగ్గర క్లోజ్ అయింది, 4.5% పెరిగింది. అదేవిధంగా టాటా కన్స్యూమర్ కూడా 499 4.5% ఇది పెరిగింది.
లాస్ట్ కొన్ని రోజులుగా టాటా కన్స్యూమర్ వీక్గా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది రీసెంట్గా 480 బిలో కూడా వెళ్ళి మళ్ళీ ఈరోజు 499 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. తర్వాత ఎఫ్ఎండ్ఓలో కానీ గమనిస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నౌకరీ, ఏసీసీ, ఓల్టాస్, బజాజ్, ఫిన్సర్ లాంటి స్టాక్స్లో లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. లాంగ్ అండ్ వైండింగ్ అని గమనిస్తే ఎస్కార్ట్స్, క్యాడిలా, గ్లెన్మార్క్, ఇండిగో ఇటువంటి స్టాక్స్లో లాంగ్ అండ్ వైండింగ్ అనేది కనపడుతుంది. లాంగ్ అండ్ వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. లాంగ్స్ బిల్డ్ అంటే కొంచెం ఆ స్టాక్స్లో అక్యుములేషన్ జరుగుతుంది. షార్ట్ కవరింగ్ అని గమనిస్తే కెనరా బ్యాంక్, డిఎల్ఎఫ్, జీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. తర్వాత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఎన్టీపీసీ, గోద్రేజ్ కన్స్యూమర్, తర్వాత మదర్స్ అండ్ సుమి, ఇన్ఫోసిస్, మారుతి వీటిలో షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఇది ఓవరాల్గా ఎఫ్ఎండ్ఓ పరంగా. ఇక మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు ఒకటండి. ఈరోజు రికవరీ అయితే మన మార్కెట్స్ చాలా షార్ప్ రికవరీ అండి. సో ఓవరాల్గా మార్కెట్స్ మనకి కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూ డేస్ బ్యాక్ అంటే మండే ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో మనకి వచ్చి 12,040 అనేది మనకి చూసాము. 12,020 అప్పుడు హై అనమాట. సో క్లోజింగ్ బేసిస్లో 12,020 అక్కడ కానీ సపోజ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా పాజిటివ్ అంశాలు ఉండి క్లోజ్ అయితే 12,200 దాకా నిఫ్టీ ర్యాలీ అనేది కొనసాగొచ్చు అండి. ఒకవేళ నిఫ్టీ అంటే పెద్దగా గ్లోబల్గా పాజిటివ్ న్యూస్లు అంటూ లేకపోతే మళ్ళీ మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనకి చూస్తే ఈరోజు పెరిగిన అంటే పెరగడానికి ప్రధాన కారణమైన స్టాక్స్లో అంతా కూడా షార్ట్ కవరింగ్ వచ్చి పెరిగాయండి. ఈరోజు కనుక గమనిస్తే బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, మిగతా అదర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా బాగా నిఫ్టీలో వెయిటేజ్ ఉంది. ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్తో పెరిగాయి. కాబట్టి మళ్ళీ కొంచెం రేపు బ్యాంక్ నిఫ్టీలో కొంత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి కొంచెం అంటే ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి గమనిస్తే ఓవరాల్గా నిఫ్టీ కూడా నన్ను అనుకోవడం కన్సాలిడేషన్లో ఉండవచ్చు. హయ్యర్ సైడ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 12,040 నుంచి 12,060 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 11,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనపడడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీకి 24,200 ఇది ఒక టూ టైమ్స్ వచ్చిందండి క్లోజర్గా అక్కడ నుంచి రివర్స్ అయింది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి ఇప్పుడు కూడా మనకి 24,200 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ సపోర్ట్ 23,200 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ 23,200 బ్రేక్ అయితేనే బ్యాంక్ నిఫ్టీలో మనం ఫర్దర్గా సెల్లింగ్ అనేది చూడవచ్చండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో డీమార్ట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. రీసెంట్గా డీమార్ట్ కానీ గమనిస్తే బాగా వీక్ అయిన స్టాకు ఇది. ఒక టైంలో అంటే 2016 నుంచి నాన్ స్టాప్గా మొన్నటి వరకు పీక్ కోవిడ్ ముందు కానీ గమనిస్తే ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా కొన్ని రోజులు ఈ స్టాకు 2400 దాకా కూడా వచ్చింది ఆగస్టులో. సో అక్కడి నుంచి ఆగస్ట్ రిజల్ట్ తర్వాత నుంచి ఈ స్టాక్లో కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్. ఎప్పుడు 2016 అంటే ఐపీఓలో నుంచి ఐపీఓ వచ్చిన వాళ్ళు ఐపీఓలో తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్ అండి ఇది. బట్ ఇక్కడ నుంచి ఈ స్టాకు ఇంతకుముందులాగా పెరుగుతుందా అంటే నేను అనుకోవడము పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. మామూలుగా ఇది ఈ స్టాకు బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు. అయితే కోవిడ్ తర్వాత చాలా మార్పులు ఈ రీటైల్ ఇండస్ట్రీలో వచ్చాయండి. మరీ ముఖ్యంగా అంటే ఈ కామర్స్ బిజినెస్ ఆన్లైన్లో మనం షాపింగ్ చేయడం అనేది ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి మనకి ఏదైతే ఎసెన్షియల్ మనకి కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ తెప్పించుకోవడం అనేది చాలా బాగా గ్రోత్ ఉంది. ఈవెన్ ఇప్పుడు కోవిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గి ఈవెన్ బయటికి జనాలు వెళ్తున్నా కూడా బట్ ఇటువంటి రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్ళి షాపింగ్ చేయడం అనేది కొంచెం రిస్క్తో ఉంటుంది కూడుకున్నది. కాబట్టి కొంచెం బిజినెస్ అనేది పెరిగినా కూడా ఇంతకుముందులాగా ప్రీ కోవిడ్ లాగా అయితే డిమార్ట్కి బిజినెస్ గ్రోత్ అనేది వచ్చే అవకాశాలు లేవండి. కాబట్టి ఇమీడియట్గా ఈ స్టాక్లో ఎటువంటి స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. అయితే పాజిటివ్ అంశం ఏంటంటే వీళ్ళకి ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉందండి. కాబట్టి సెల్ ఆఫ్స్ కూడా ఉండవు. ప్రమోటర్ మెజారిటీ స్టేక్ అంతా కూడా ప్రమోటర్ దగ్గర ఉంది. కాబట్టి స్టాక్లో మెజారిటీ అంటే ప్రమోటర్ దగ్గర ఉంది కాబట్టి సెల్ ఆఫ్ అంటే బాగా విపరీతమైన సెల్లింగ్ కూడా ఉండదు. నేను కూడా మీది కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక హయ్యర్ సైడ్ చూసుకుంటే 2050-2060 ఆ లెవెల్ దాటి పెరకపోవచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నేను కూడా 1800 ఆ లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే ఇమీడియట్గా అయితే గ్రోత్ అయితే ఉండదండి స్టాక్లో. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే 2019 మార్చ్తో కంపేర్ చేసుకుంటే ఈ మార్చికి డబల్ అయిపోయింది రెవెన్యూస్.
మొన్న మార్చి క్వార్టర్కి. లాస్ట్ ఇయర్ మార్చి 3100 కోర్స్ ఉంటే మొన్న మార్చి 2020 మార్చికి 6256 కోర్సు వీళ్ళకి రెవెన్యూస్ వచ్చాయి. లాస్ట్ మార్చిలో 91 కోర్స్ ప్రాఫిట్ ఉంటే ఈ మార్చిలో 271 కోర్స్ ప్రాఫిట్ వచ్చింది. అక్కడి నుంచి ఒక్కసారి డ్రాస్టిక్గా పడిపోయిందండి. ఇది అంతా కూడా ఏంటంటే వాల్యూమ్ గేమ్ అండి. వాల్యూమ్ ఎంత వాల్యూమ్ జరిగితే అంత మార్జిన్స్ వస్తాయి. ఇప్పుడు వాల్యూమ్స్ పడిపోతున్నాయి అన్నమాట, కాబట్టి మార్జిన్స్ బాగా తగ్గుతాయండి. సో అందుకని ఏంటంటే ఈ స్టాక్ ఇప్పట్లో పెరగదు, కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉద్దేశం ఉంటే ఎవరన్నా హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, బట్ ఎవరు కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దని చెప్తానండి. తర్వాత దీంతోపాటు చాలామంది ఎంజిఎల్ ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ మహానగర్ గ్యాస్ వీటి గురించి అడుగుతున్నారు. రెండు కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి. ఒకటేమో ఎంజిఎల్ ఏమో మనకి మహారాష్ట్ర ఐ మీన్ ముంబై ఏరియా, ఇంద్రప్రస్థ గ్యాస్ ఏమో న్యూఢిల్లీ అన్నమాట. సో ఇవి ఎందుకు మీరు అన్నది చాలామంది అడుగుతున్నారు, బాగా పడిపోతున్నాయి. సో కరెక్ట్ అంటే న్యూస్ అయితే నాకు తెలియదు అండి ఎందుకు ఈ విధంగా ఈ కరెక్ట్ అవుతున్నాయి అనేది తెలియదు. ఇదేంటంటే అటు గెయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెయిల్ తర్వాత ఎంజిఎల్ అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళిద్దరిది, ప్లస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఏమన్నా పాలసీలో అంటే వాళ్ళ నిర్ణయాలు ఏదన్నా వీటి మీద మారుస్తున్నారా ఏంటా అనేది తెలియదు. అంటే మనకి ఎప్పుడు కూడా న్యూస్ అనేది కొన్ని రోజుల తర్వాత వస్తుంది, బ్యాడ్ న్యూస్ అన్నమాట. అప్పుడు తెలుస్తుంది, అప్పటికి ఆల్రెడీ స్టాక్ పడిపోయి ఉంటుంది. వితౌట్ ఎనీ రీజన్ ఈ స్టాక్స్ లాస్ట్ ఒక 1 మంత్ 1 మంత్ నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పట్లో మళ్ళీ స్టాక్స్ ఇమీడియట్గా పెరగకపోవచ్చు అండి. అయితే బేస్ అండ్ ఫండమెంటల్స్ రెండు కూడా మంచి స్టాక్సేనండి. మంచి గ్రోత్ ఉన్నాయి, దాంతోపాటు డివిడెండ్ కూడా ఇస్తుంటాయి. బిజినెస్ మోడల్ కూడా చక్కటి బిజినెస్ మోడల్, ఫ్యూచర్లో ఎటువంటి బిజినెస్ మోడల్ అనేది స్టాక్స్ అంటే ఎటువంటి బిజినెస్ అనేది ఫ్యూచర్లో కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. బట్ న్యూస్ బేస్డ్ అంటే ఏదో బ్యాడ్ న్యూస్ రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసినంతవరకు అదండి, తర్వాత ఏదైనా న్యూస్ ఏమైనా ఉంటే నాకు తెలియదు. ఇది ఐజిఎల్ అండ్ ఎంజిఎల్ గురించి. ఇన్వెస్ట్మెంట్కి అయితే రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి, రెండింటి కూడా హోల్డ్ చేయొచ్చు. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక మనకి ఈ వీకెండ్ నుంచి అంటే సాటర్డే సండే నుంచి ఈవినింగ్ క్లాసెస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలామంది అడుగుతున్నారు. అంటే ఫ్యూచర్స్ బేసిక్స్ నుంచి ఆప్షన్ స్ట్రాటజీస్ వరకు, ఫ్యూచర్స్ బేసిక్స్ ఆప్షన్ బేసిక్స్ తర్వాత స్ట్రాటజీస్ అన్నమాట కొత్త వాళ్ళకి, ప్లస్ ఆల్రెడీ ఎవరైతే ఫ్యూచర్స్ గురించి తెలిసిన వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు అండి. సో బేసిక్స్ నుంచి స్ట్రాటజీస్ వరకు ఉంటుంది. మొత్తం 4 క్లాసెస్ ఉంటాయన్నమాట ఈ సాటర్డే నుంచి ఉంది. దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయండి. ఇది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ బాక్స్ చూడమని చెప్తాను. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక రేపు మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుగుతాం. థ్యాంక్ యూ అండి.